విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణా జిల్లా మాలమహానాడు ఉపాధ్యక్షులు తాళ్ల ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ 21వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పుప్పాల కుమారి మరియు మాలమహానాడు జిల్లా స్టేట్ సెక్రటరీ అబ్బులు అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, క్రైస్తవ సోదరుల మధ్య ఇలా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆ దేవుడి దయతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నత పదవిని అధిరోహించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం పేదవాడి అభ్యున్నతికై సీఎం పనిచేస్తున్నారని, ఆ దేవుడి కృపతో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోదరులు ప్రతాప్ గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ సంబరాలు ఎంతో ఘనంగా పెద్దలు పాస్టర్ గారు మోయిన్ గారు పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల్మహానాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా 21వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పాల కుమారి గారు, కృష్ణా జిల్లా మాల్మహానాడు గారి అధ్యక్షులు, అదేవిధంగా మా బీసీసీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు దుర్గారావు గారు, గౌరీ గారు, సుబ్బారెడ్డి గారు, పవన్ గారు, రవి గారు, పెద్దలందరూ గారు పాల్గొనడం జరిగింది. ఏదైతే ఆ ప్రభు యొక్క దీవెనలు అందరికీ ఉండాలని చెప్పండి. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి, ప్రజలందరూ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పండి. ఎందుకంటే ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఆ ప్రభు యొక్క దీవెనలు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి, పుట్టబోయే బిడ్డ నుంచి చనిపోయే వరకు అందరి గారి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి, పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి అన్ని గారి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి, అలాంటి ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు ఉండే విధంగా, అలాంటి పరిపాలన ఈ రాష్ట్రానికి మరొక 30 సంవత్సరాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉండాలని చెప్పని ఆ ప్రభువుని కోరుకుంటూ, ప్రతి ఒక్కరి గారు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, నా తోటి సహోదరులకు, మన పాస్టర్ గారికి, మేడం గారికి, అలాగే ముఖ్య అతిథి మన దేవినేని అవినాష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకంటూ ఈ చర్చ సందర్భంగా ఒక అవకాశం ఇచ్చినటువంటి మన పాస్టర్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రతిసారి మేం చేశామనేదే చెప్తున్నారు ఆయన, ఆయన చేసింది చెప్పట్లేదు. మమ్మల్ని ఎంతో ఆదరించి 10 మందిలోకి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని ఒక పరిచయం చేసినటువంటి పాస్టర్ గారికి పేరు పేరు నేను ప్రతిసారి రుణపడి ఉంటాను. అలాగే లాస్ట్ టైం సెమీ క్రిస్మస్కి నన్ను పిలిచారు కేక్ కటింగ్కి,